నిర్వాసిత గ్రామంగా ఉన్న నేలటూరును అతి త్వరలో తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీలోని నేలటూరు పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, ఇన్ఛార్జ్ నెల్లూరు శివప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా మంత్రి కాకాని పాల్గొన్నారు. నేలటూరుపాలెం గ్రామానికి విచ్చేసిన మంత్రి కాకానికి స్థానిక గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య ఆధ్వర్యంలో మత్స్యకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేస్తూ వారి వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మత్స్యకారులు అంటే ప్రత్యేకమైన అభిమానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మత్స్యకారులు అంటే ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. మత్స్యకారులకు రావాల్సిన అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలోని మత్స్యకారులకు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారేతరులకు అందించే ప్యాకేజీలో కూడా మత్స్యకారులను చేర్చి ప్యాకేజీ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. గ్రామం తరలింపు కోసం త్వరలో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ మంత్రితో సమావేశం నిర్వహించి అవసరమైన అన్ని చర్యలు అలాగే చెల్లించవలసిన నష్టపరిహారం చెల్లింపునకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తరలింపు గ్రామమైనప్పటికీ కనీస అవసరాలకు మౌలిక వసతుల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బసవంగారి ఈశ్వరయ్య, బసవంగారి శీను, కోడి మౌలాలి, గ్రామ కాపులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేలటూరు గ్రామ సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, ప్రజలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, పాత్రికే మిత్రులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది జెన్కోకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రావడం, ఇది రిహాబిలిటేషన్ విలేజ్ కాబట్టి వీలైనంత త్వరగా ఈ గ్రామస్తులకు సంబంధించి ఇళ్ల స్థలాలన్నీ గుర్తించడం, వాళ్ళని తరలించడం, వాళ్ళకు అవసరమైనటువంటి ఇల్లు నిర్మాణం చేయడం, దీని మీద గత జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు సమావేశం ఏర్పాటు చేశాం. కొత్త జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత గ్రామస్తులు, అదేవిధంగా హరిజనవాడకు సంబంధించినటువంటి కుటుంబాలు, పాలెంకు సంబంధించినటువంటి మత్స్యకారులు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దాన్ని వేగవంతం చేశాం. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు గుర్తించి ఇళ్ళు నిర్మించి ఇక్కడి నుంచి కాలుష్య పొరల్లో ఉన్నటువంటి గ్రామాన్ని ఖాళీ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. దానితోపాటు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, భూములు కోల్పోయినటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి పనులకు సంబంధించి 35 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి గ్రామమైనా మంచినీటి సమస్య ఉండకూడదని 35 లక్షల రూపాయలతో ఈరోజు పైప్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారేతర ప్యాకేజ్ అంటే మత్స్యకారులకు కాకుండా ఈరోజు ఇచ్చేటువంటి ఇతరులకు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీని ఫిషర్మ్యాన్ కూడా ఇవ్వండి, మత్స్యకారులకు కూడా ఇవ్వండి అని చెప్పి ఒప్పించి ఈరోజు మత్స్యకారులు కూడా 11 ఏప్రిల్ 2019 ఎన్నికల నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నడూ లేనటువంటి విధంగా వేట నిషేధ సమయంలో 10,000 రూపాయల మత్స్యకార భరోసా, దానితోపాటు గతంలో ఉన్నటువంటి డీజిల్ సబ్సిడీని 9 రూపాయలకు పెంచి డీజిల్ సబ్సిడీ కార్డ్స్ ద్వారా ఈరోజు నేరుగా ఇచ్చేటువంటి వెసలబాటు, ఎవరన్నా పాపం దురదృష్టవశాత్తు మత్స్యకారులు వేటకు వెళ్ళి గల్లంతైతే గతంలో ఉన్నటువంటి 5 లక్షల స్థానంలో 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు నష్టపరిహారం అందించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మత్స్యకారులకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అదనంగా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు కుటుంబాల పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో గ్రామాలకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఏం లేకుండా చేయడం, గ్రామాలను వీలైనంత త్వరగా తరలించడం, తరలింపు ప్రక్రియకు భాగంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా త్వరలోనే ఒక సమావేశం ప్రభుత్వ స్థాయిలో అవసరమైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి వీలైన త్వరలోనే గ్రామస్తులను తరలించడం, గ్రామస్తులకు అందాల్సినటువంటి నష్టపరిహారం అందించడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్లు నిర్మించడం, అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గ్రామానికి సంబంధించి తరలింపు గ్రామమైనా సరే అడిగినటువంటి వెంటనే దాదాపు ఈరోజు పైప్ లైన్ నిర్మాణానికి కానీ అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి తాత్కాలిక అవసరాల కోసం నిధులు మంజూరు చేయించివ్వడం జరిగింది.
తప్పని సరిగా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందలేదు అనేటువంటి మాట వినిపించడం లేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరింత సమర్థవంతంగా ఎక్కడన్నా చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉన్న వాటన్నిటిని తొలగించి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చి మొసలు కన్నీరు కార్చి వెళ్ళిపోవడం ఈ ప్రాంత ప్రజలను ఏనాడూ పట్టించుకున్నటువంటి దాఖలాలే. 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలే. ఈరోజు బియ్యం ఇవ్వడం కానీ దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈరోజు నిధులు విడుదల చేయించి దాదాపుగా 43 లక్షల రూపాయలు ఈ ప్రాంతాలకు సంబంధించి ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు అనుకున్నటువంటి సమయంలో ఈరోజు పూర్తి చేస్తున్నాం. అన్ని విధాలా ఈరోజు మత్స్యకారు కుటుంబాలకి అండగా ఉండి ఆ భరోసా కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా పనిచేస్తారు మత్స్యకారులకు అండగా నిలవడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఈరోజు మత్స్యకారు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి నేలటూరు మత్స్యకారు గ్రామం పాలెంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అండదండలు అందిస్తున్నటువంటి మత్స్యకారు కుటుంబాలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. అలుపెరగని నాయకుడు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాయకుడు, నియోజకవర్గ ప్రజల ప్రథమ సేవకుడు, జగనన్న ఆశయ సాధకుడు, బడుగు బలహీన వర్గాల మనసు మెచ్చిన నాయకుడు, మత్స్యకార జాతికి అత్యంత ఆప్తుడు, మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధనరెడ్డి గారికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మేలుటూరు గ్రామ పంచాయతీకి విచ్చేయించిన సందర్భంగా సాదరంగా శుభస్వాగతం పలుకుతూ మీ భక్తాని కనకయ్య, గ్రామ సర్పంచ్, మేలుటూరు గ్రామ పంచాయతీ, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా.